జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆర్టీఎస్ కాలువకు గండిపడటంతో పత్తి, మిరప, కంది, ఉల్లిగడ్డ వర్షపు నీటితో మునగడంతో అపార నష్టం వాటిల్లింది. ఇక ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీఎస్ కాలువ అకాల వర్షాల కృష్ణం వల్ల ఆర్టీఎస్ కాలువ చేయిపోయింది. అది పంట నష్టం, పెద్ద పెద్ద మొక్కలు కూడా చేయిపోయి నష్టమైంది. కనీసం ప్రస్తుతం పోనీక కూడా వీలు లేదు. ఇది దానిలోతు చేయిపోయింది. ముందరికి కూడా ప్రభుత్వమే అందుకోవాలని కోరుతున్నాను. ఇంకొక చెప్పు చెప్పు. నా పేరు వెంకటేశ్వర్, మాది మానపాడు. రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆర్టీఎస్ కాలువ మొత్తం చేయిపోయింది. పంటలు మాది మొత్తం మునిగిపోయినాయి, నిజం మునిగిపోయినాయి. మాకు పోనీక రహదారి కూడా ఇబ్బందిగా ఉంది. మాది మొత్తం అంతా చిన్న పోనీకే ఉన్నా. దయచేసి మాకు ప్రభుత్వమే ఆదుకునాలా. ఏమన్నా మేము రైతులను అంతా నష్టపోయినాము ఈ సంవత్సరం వచ్చేవాళ్ళకి. దయచేసి మాకు ప్రభుత్వమే ఆదుకున్నాను కోరుకుంటున్నాను. చెప్పు, ఎన్ని ఎకరాలు ఇస్తారు మీరు? అది కూడా ఏం చెప్పాము, అన్ని ఎకరాలు ఇస్తాము, వర్షం లేదని. మేము 5 ఎకరాలు వేసినాము పత్తి. దేవుడు అప్పుడేమో వర్షాలు పడక అప్పుడు నష్టపోయినాము. ఇప్పుడు అకాల వర్షాలకేమో పంటలన్నీ నీడ మునిగిపోయినాయి. వర్షాలు ఎక్కువ పడడంతో అంతా శిలల్లో పోయినాయి. దయచేసి మాకు ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను.